जनसेन पार्टी की संबंधी पवन कल्याण गारू पिठापुर पोटी चेस्तुन्नारन्नप्पटी राष्ट्रमंताने कादु देशं मोत्तं अंता कूडा पिठापुर वैपु चूस्तुंदी। अयिते पवन कल्याण गारू एं चेयबोतुन्नारू एला चेयबोतुन्नारू पिठापुरानिकी संबंधिंची ओक मेनिफेस्टोनु अयिते रूपोंदिंचुकुन्नारू। ई रोजो रेपो आयन अनौंस चेसे अवकाशं कूडा कनिपिस्तुंदी। दानिकी संबंधिंची एक्सक्लूसिव गा मनकु ओक दानिकी संबंधिंची ओक पांप्लेट अयिते मनकु दोरिकिंदी। इक्कड पवन कल्याण गारू अलागे एमपी गा तंगेल उदय गारु पोटी चेयबोतुन्नारू। दीनिकी संबंधिंची ओक मेनिफेस्टो अयिते मीकु मुंदु तीसुकोस्तानु। मुख्यंगा 25 ఏళ్ల भविष्यत्तुकु भरोसा मन नायकुडु पवन कल्याण अंटू ओक मनकि इदि चूसुकोवच्चु। दीनिकी संबंधिंची अयिते अंटे पवन कल्याण गारु वस्ते गत चांटे पवन कल्याण गारु राजकीयाल्लोकि वच्चिनप्पटि नुंचि चेप्तूने वच्चारु 25 ఏళ్ల भविष्यत्तु कोसं मन पिल्लल रेपटि तराल कोसं अनि चेप्पि आयन ई राजकीयाल्लोकि रावडं जरिगिंदि। अलागे प्रति महिळकु 1500 ఇస్తామని చెప్పారు। ప్రతి ఇంటికి ఉచితంగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు। మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అలాగే స్కూల్ కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15000 రూపాయలు। అంటే ఇప్పుడు ఏదైతే అంత గతంలో అంటే ఫీజు రిమన్స్మెంట్ అనుకోవచ్చు, ఇప్పుడు అమ్మఒడిని కావచ్చు అనుకోవచ్చు, అంతకు మించి ఈసారి జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి ఈసారి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది। ప్రతి రైతుకు ఏటా 20000 ఆర్థిక సహాయం చేయడానికి అయితే మేనిఫెస్టోలో పెట్టారు। అలాగే యువతకు 20 లక్షలు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, అలాగే నెలకు 3000 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వడానికి అయితే మేనిఫెస్టో చేర్చారు। అలాగే మిగతా వాట్ల గురించి కూడా ఒకసారి అంటే ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు అనేది అంటే గత కొద్ది రోజులుగా నాగబాబు గారు కూడా ఇక్కడే కూర్చుని ప్రతి నియోజకవర్గం ప్రతి విలేజ్ కి సంబంధించిన నాయకులతో చాలా మందితో మాట్లాడుతున్నారు। మీటింగ్స్ కంటిన్యూస్ గా చేసుకుంటున్నారు। మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ 10 వరకు కూడా మీటింగ్స్ అనే ఏర్పాటు చేసుకుంటున్నారు। అలాగే ముఖ్యంగా ఇక్కడ ఆయన వస్తే గనుక ఏం చేస్తారు అనేది ఒకసారి మీకు చదివి వినిపిస్తాను। పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా రూపకల్పన చేస్తారు। అలాగే టెంపుల్ సర్క్యూట్ సిటీగా అభివృద్ధి చేస్తారు। దేవాలయ అభివృద్ధికి 100 కోట్లు కేంద్రం నిధులు తీసుకొస్తారు। కొత్తపల్లి ఎస్సీజెడ్ లో కొత్త పరిశ్రమలకు శ్రీకారం చుడతారు। అలాగే యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా ఇస్తారు, అది కూడా స్థానికంగా ఉండే ఉద్యోగాలు। అలాగే కొత్తపల్లి నియోజకవర్గానికి పిఠాపురం నియోజకవర్గంలోని ప్రతి మండలానికి ఒక ఆధునిక ఆసుపత్రి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా గవర్నమెంట్ తరపున అయితే ఆయన ప్రతిపాదన తీసుకొచ్చారు। అలాగే పిఠాపురం లోగల ఉప్పాడ సెంటర్ నుండి కొత్తపల్లి మండలం వైపు వెళ్ళడానికి అయితే ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా నిర్మాణం చేస్తామని చెప్పారు। అలాగే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ చేయడానికి అయితే కూడా ఈ మేనిఫెస్టోలో పెట్టారు। అలాగే ఏలేరు సుద్దగడ్డ రిజర్వాయర్ ఆధునీకరణ, గొల్లప్రోలకు ముప్పు నుంచి రక్షణ కల్పించడం, అలాగే సూరయ్య మన్యం రైతులకు అండగా ఉంటామని చెప్తున్నారు। అలాగే పిఠాపురం పశువుల సంతకు వసతులు కల్పనండి, ఎందుకంటే మనం రీసెంట్గా ఒక మహిళ మాట్లాడడం చూసాం, కనీస వసతులు లేకపోవడం, పశువులకు సంబంధించి కొనుగోళ్లు అమ్మకాలు ఇవన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి। అది ఈ ఏరియాలోనే చాలా పెద్ద సంతగా భావిస్తూ ఉంటారు చాలా మంది। అక్కడకు రావడానికి, అక్కడ ఉండటానికి కావచ్చు, కనీసం ఒక టీ తాగడానికి కానీ భోజనం చేయడానికి కానీ అక్కడ చుట్టుపక్కల ఏమీ లేని పరిస్థితులు ఉంటాయి। సో అలాంటివి కూడా ఈసారి దీంట్లో చేర్చడం జరిగింది। అలాగే గొల్లప్రోలు ఉల్లి రైతులకు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు। ఉప్పాడ బీచ్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు। మత్స్యకారులకు షిప్పింగ్ హార్బర్, జట్టిలు, కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు। ఉప్పాడ బీచ్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు। తీర ప్రాంతం అంతా కూడా కోతకు గురవుతుందని చెప్పి ఇప్పటికీ చాలా వరకు కోతలో కొన్ని ఊర్లు కూడా కొట్టుకుపోవడం జరిగింది, అవి కూడా పటిష్టంగా ఆధునీకరణ చేయబడతామని కూడా చెప్తున్నారు। అలాగే పట్టు రైతులకు ప్రత్యేక మార్కెటింగ్ సదుపాయం, అక్కడ మేనేజ్మెంట్ సదుపాయం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు। అలాగే ఉప్పాడ చేనేత రంగానికి ప్రోత్సాహం అందిస్తా ఉన్నారు, మార్కెటింగ్ సదుపాయాన్ని అక్కడ అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నారంటే వాళ్ళు తయారు చేసుకున్నటువంటి ఉప్పాడ ఏదైతే ఫేమస్గా ఉప్పాడ పట్టుచీరలు కావచ్చు, ఆ మెటీరియల్ అంతా కూడా వారే అమ్ముకునే విధంగా ఏర్పాటు చేయడానికి కూడా చెప్పారు। అలాగే సీడ్ హబ్గా కూడా రూపకల్పన చేస్తా ఉన్నారు। అలాగే దుర్గాడ మిర్చి పంటకు క్రాఫ్టింగ్ పోర్ట్ కూడా నిర్మాణం చేస్తామని చెప్పారు। ఇంతే కాకుండా 20 లక్షల ఉద్యోగాలు యువతకు అవకాశాలు ఇప్పిస్తామని చెప్తున్నారు। అలాగే నిరుద్యోగులకు 3000 నిరుద్యోగ భృతి, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15000, రైతులకు 20000 ఆర్థిక సహాయం, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు పంపిణీ చేస్తామని చెప్పారు। 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 చొప్పున ఇస్తామని చెప్తున్నారు। అలాగే మహిళలకు ఉచిత ప్రతి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తా ఉన్నారు। అలాగే సంపన్న ఆంధ్రప్రదేశ్గా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రస్థానికి లోటు బడ్జెట్ లో ఉంది। ఒక పరిశ్రమ రావట్లేదు, ఒక ఉద్యోగ అవకాశాలు కూడా దొరకట్లేదు। ఇవన్నిటికీ కూడా కొన్ని పరిశ్రమలు తీసుకురావడంతో పాటు ఏదన్నా ఒక అంటే ఇప్పుడున్న ఆర్థికంగా మనం ఆంధ్రప్రదేశ్ ని కొంచెం నిలదొక్కోవాలంటే ఇవన్నీ కూడా కావాల్సి ఉంటుంది। కాబట్టి అవన్నీ కూడా చేసే ప్రక్రియ పెట్టుకున్నారు। అలాగే విద్యుత్ ధరలు తగ్గించాలి, మౌలిక వసతుల అభివృద్ధి కోసం తీసుకుంటా ఉన్నారు। అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పన్నులు వేస్తామని చెప్పారు। పన్నులు తగ్గించడం కావచ్చు అనేది దీనిలో ప్రస్తావించారు। అలాగే రాష్ట్ర స్థూల ఉత్పత్తిని మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు। పూర్ టు రిచ్ పేదలను సంపన్నులను చేసే ప్రతి P4 ఫార్ములాను కూడా తీసుకొస్తామని చెప్పారు। 5 ఏళ్లలో కనీస రెట్టింపు ఆదాయం చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు। అమరావతి రాజధానిగా ప్రజా రాజధానిగా అమరావతి అనే పేరుతో నిర్మాణం కొనసాగిస్తూ అన్ని ప్రాంతాల అభివృద్ధి కూడా ఈ మేనిఫెస్టోలో చేర్చుకున్నారు। అలాగే ఉచిత ఇసుక, అలాగే పేదలకు ఉచిత ఇసుక అంటే పేదలందరికీ కూడా ఉచిత ఇసుక పథకాన్ని పునరుద్ధరిస్తూ సొంతింటి కలను నెరవేర్చడమే నిర్మాణ అనుబంధ రంగంలో బలోపేతమే లక్ష్యంగా ఈ ప్రకటన కూడా చేశారు, దీనిలో మేనిఫెస్టోలో చేర్చారు। అలాగే కార్మిక సంక్షేమ కనీస వేతనాలు పెంచే విధంగా కూడా వలసలు నివారించే విధంగా కూడా ఈ మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది। ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితులు రాష్ట్ర విభజన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే దాన్ని బట్టి ఒక ప్రత్యేక మేనిఫెస్టోని, అలాగే పిఠాపురానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేక మేనిఫెస్టోని కూడా ఏర్పాటు చేసుకున్నారు। ఇది అంటే మన ఎప్పుడైతే 2014లో రాష్ట్ర విభజన అనంతరం వచ్చినటువంటి లోటు బడ్జెట్ కావచ్చు, కంపెనీలు కావచ్చు, అన్నీ మనకి సరిగ్గా రాకపోవడంతో ఇక్కడ బడ్జెట్ కూడా రోజు రోజుకి దిగజారిపోతుంది। ముఖ్యంగా ఇక్కడ పరిస్థితి అంటే ఒక కంపెనీ రాక, ఉద్యోగాలు లేక, ఇక్కడ చదువుకున్న వారికి వాళ్ళకి ఎటు వెళ్ళాలో తెలియక అంటే ఒక సంవత్సరానికి వచ్చి ఒక 5 లక్షల మంది చదువుకున్న వ్యక్తులు డిగ్రీలు పట్టా చేతపట్టుకుని బయటకు వస్తుంటే వాళ్ళకి ఎటు వెళ్ళాలో ఏ బెంగళూరు, హైదరాబాదు లేదంటే ఇంకొక సిటీకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది। అంతేకాక ఇక్కడ లోటు బడ్జెట్ మనకంటే కంప్లీట్గా ఇక్కడ ఆర్థిక వ్యవస్థ అనేది కూడా మొత్తానికి దిగజారిపోయిన పరిస్థితి। ఇప్పుడున్న కంపెనీల్లో కూడా చాలా మటుకు బయటికి వెళ్ళిపోవటం, కొత్త కంపెనీ అనేది రాకపోవటం అనేది కూడా ఇక్కడ వచ్చే పనుల నుంచి కూడా ఎటువంటి రాబడి రావటం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి, ఖజానానికి। అయితే ఆ వాటి మీద కూడా ప్రత్యేక దృష్టి సారించి అలాగే ఉన్న కంపెనీల్లోనే లేదంటే కొత్తగా వచ్చే కంపెనీల్లో కావచ్చు, లోకల్గా ఉండేటువంటి వారికి ఎక్కువ అవకాశాలు కల్పిస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకుని కొన్ని కేంద్రంతో కూడా చర్చించి ఒక మంచి ఫార్ములాను తీసుకొచ్చి ఈసారి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దశగా తీసుకువెళ్లే యోచనలో అయితే ఎన్డీఏ కూటమి, అలాగే జనసేన పార్టీ పిఠాపురానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేక దృష్టి సారించి ఇక్కడ ఉన్నటువంటి అన్ని సమస్యల మీద కూడా ఆయన మేనిఫెస్టో కూడా రూపొందించారని మాత్రం మనం భావించాలి। ఎంత అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారు ఎంత ఇక్కడ ఉన్నటువంటి వాటి మీద ఎంత దృష్టితో, దూరదృష్టితో ఆయన ఆలోచించారనేది కూడా మనం చూడొచ్చు। ఆయన కనుక పిఠాపురంలో గెలిస్తే ఎంత అభివృద్ధి చేస్తారన్నది దీని మీద పేపర్ మీద పెట్టారంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాటలు చెప్పే వ్యక్తి కాదు, చేతలతో చూపించే వ్యక్తి। ఆయన సొంత డబ్బులతోనే ఎంతో మందికి ఎన్నో గుప్త దానాలు చేసినటువంటి వ్యక్తి। అవసరమైతే ఆయన సొంత డబ్బులతోనే ఇక్కడ ఆధునీకరణ కావచ్చు, అభివృద్ధి కావచ్చు చేయగలిగే సత్తా ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే। ఎంతో మంది సొంతమంది నాయకులు కావచ్చు, ఎంపీ క్యాండిడేట్లు కావచ్చు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు కావచ్చు, ఎమ్మెల్సీలు ఉన్నారు, కానీ ఎప్పుడు వాళ్ళ సొంత డబ్బులు తీసి పెట్టింది లేదు। కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అవసరమైతే ఆయన సినిమాలు చేసి వచ్చి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి కూడా రెడీ అవుతారు। సినిమా రంగంగా కావచ్చు, ఉప్పాడ తీరం అనేది ఎంతో మందికి ఎన్నో రకాల సినిమాలు అలాంటివి తీస్తూ ఉంటారు। అలాంటిది దాన్ని ఆధునీకరణ చేస్తే అద్భుతంగా ఒక ఫారెన్ లొకేషన్లో ఉన్న ఫీలింగ్ అయితే అక్కడ కలిగే అవకాశం ఉంటుంది। దాన్ని అభివృద్ధి చేస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు ఇతర దేశాల నుంచి కూడా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా, బాలీవుడ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి సినిమాలు తీసే అవకాశాన్ని, ఆయన ఒక మంచి ప్లేస్ని తీర్చిదిద్దే అవకాశం కనిపిస్తుంది। అలాగే టెంపుల్స్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ చాలా ప్రసిద్ధిగాంచినాయి, కానీ ఇక్కడ వసతులు కావచ్చు, వచ్చేవారికి అసలు ఇక్కడ కనీసం ఒక బైకు, ఒక కారు వెళ్ళేంత రోడ్లు కూడా లేని పరిస్థితి। అవన్నీ కూడా ఆధునీకరణ చేస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి చాలా పక్కా ప్రణాళికతో కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా 100 కోట్ల రూపాయలు తీసుకుని అభివృద్ధి చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రణాళిక చేసుకున్నారు। అది ఆయన గెలిస్తే తప్ప మరొక చెప్పాలంటే ఒక స్మార్ట్ సిటీగా పిఠాపురం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రం చూడబోతున్నాం అని మాత్రం ప్రజలే కాదు బయట ఉన్నటువంటి అందరూ కూడా కోరుకుంటున్నారు। ఈసారి పిఠాపురం ప్రజల చేతుల్లో ఉందని మాత్రం ఈ నిర్ణయాన్ని మనం చెప్పొచ్చు।